నేడు మెదక్ తహసీల్దార్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రేషన్ డీలర్ల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు సౌకర్య దుకాణాల ద్వారా సరఫరాకు ప్రభుత్వమే ఉచితంగా రేషన్ దుకాణాల బియ్యం సరిపడా చేయాలని, రేషన్ షాపుల ద్వారా పామ్ ఆయిల్, కందిపప్పు, గోధుమలు సరఫరా చేయాలని కోరారు. బియ్యం, చక్కెర, గోధుమలు నష్టాలు నిర్వహించుటకు క్వింటాల్కు 2 కిలోల తరుగు తీయాలని, కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ సౌకర్యం చేయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు ఎంఆర్ఓకు మన సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విజయకుమార్, రేషన్ డీలర్లు భిక్షపతి నర్సోజీ, కృష్ణమూర్తి ప్రకాష్, భిక్షపతి పోచయ్య, గోపాల్, నవీన్ చారి, భిక్షపతి నవీన్, జయరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దుకాణం నడపడం చాలా కష్టమైపోయింది. దినదినం రోజు కిరాయిలు కానీ, కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర వస్తువులు ధరలు, వెనుకలు అమ్మది ఛార్జీలు. మా డిమాండ్స్ ఏమిటి అంటే క్వింటల్కు 450 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఇక రెండవది మేమే అమలు వేడి తీసుకుంటున్నాము. అది కూడా ప్రభుత్వం ఉచితంగానే మాకు అమలు ఛార్జ్ కూడా గవర్నమెంటే భరించుకోవాలి. ఆహార భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. పోతే ఈ ఓన్లీ బియ్యమే కాకుండా చక్కెర, పామాయిల్, కందిపప్పు, గోధుమలు అవి కూడా సప్లై చేయాలని చెప్పేసి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తాను. ఓకే.